మహబూబ్నగర్ జిల్లా గద్వాల పట్టణంలో గద్వాల జిల్లా కోసం డాక్టర్ మోహన్ రావు ఆమరణ నినాద దీక్ష చేపట్టారు. అంతకుముందు రామలింగేశ్వరరావు అంజయ్యలో చేపట్టిన ఆమరణ నినాద దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. జేఏసీ సూచనల మేరకే గద్వాల జిల్లా కొరకు ఆమరణ నినాద దీక్ష చేపట్టడం జరిగిందని, అన్ని వనరులు ఉన్న గద్వాలను జిల్లా చేయాల్సిందేనని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నానని మోహన్ రావు అన్నారు. ఎంతమందిని నిరాహరిస్తూ భద్రం చేసినప్పటికీ కూడా మా ప్రజల ఆకాంక్షైనటువంటి గద్వాల జిల్లా సాధన అయ్యే వరకు మేము ఎవరో ఒకరము మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాము అనే ఆకాంక్షతో ఈ రోజు జేఏసీ నిర్ణయం ప్రకారము నేను డాక్టర్ మోహన్ రావు నేను ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష కూర్చున్నాను సార్. నిరాహార దీక్షలు చేసి భగ్నం చేసి పోలీసు వ్యవస్థ ద్వారా ఈ ఉద్యమాన్ని ఆపలేదు సార్. ఇది ప్రజల హృదయాల్లోంచి వచ్చి ప్రజల బాధాకరమైన సమస్య. అన్ని సౌకర్యమైనటువంటి మా గద్వాలని జిల్లా చేయకుండా మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా చేస్తే మహబూబ్నగర్ తర్వాత ఖచ్చితంగా స్థానం ఉన్నటువంటి గద్వాలని మాకు జిల్లా చేయాలి. మీరు వనపత్తిని నాగరికంగా చేసుకుంటున్నా చేసుకోరా అని మాకు తెలియదు. మాకు అర్హతలు ఉన్నాయి, మాకు జిల్లా చేయండి అనే ఒక ఆకాంక్షతో ఈరోజు మేము జేఏసీ తరఫున నేను నిర్వహించి కూర్చొని ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలి.